పౌరసత్వ సవరణ చట్టంపై రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు ధర్నాలు చేశారు మైనారిటీలు. లౌకిక దేశాన్ని హిందుత్వ దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. వెంటనే సీఏఏ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తోంది. ఇవాళ్టి నుంచి 27 వరకు నిరసనలు చేయాలని నిర్ణయించింది. బిల్లుకు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ మైనార్టీ సెల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పౌరసత్వ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు సీఏఏకి వ్యతిరేకంగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర నిరసన తెలుపుతామన్నారు. सभी के खिलाफ ये मोदी अमित शाह नए नए षड्यंत्र कर रहे हैं. फिर आज सीएए एनआरसी लाके अभी भी शांति से बैठेंगे समझ के. रोज एक बार गाली दिया कामुज बैठे, एक बार सर पे हाथ लगाएगा. अभी भी पीठ पे पीछे से मारता हूँ तो कोई चिपने बैठने वाला नहीं. हिंदुस्तान में जितने भी है हिंदू मुस्लिम सिख ईसाई सभी आपस में भाई भाई है. ये अच्छा खासा माहौल को ये बिगाड़ रहे हैं. అధికారం కోసమే దేశంలో అశాంతి సృష్టిస్తున్నారని విపక్షాలపై విహెచ్పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ మండిపడ్డారు. ముస్లింలను సంతృప్తి పరచడానికే కాంగ్రెస్ వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. భారత్లో ఉండే ముస్లింలకు సీఏఏతో ఎలాంటి నష్టం లేదని తెలిపారు. ఈ దేశం ముస్లింలకు స్వర్గం లాంటిదన్నారు. అధికారం కోసం దిగజారి ముస్లిం సమాజంలో అపోహలు సృష్టిస్తున్నారని సురేంద్ర జైన్ ఫైర్ అయ్యారు. हिंसा भड़काने का प्रयास हो रहा है, भड़काई जा रही है, उसको देखकर साफ लगता है कि भड़काने वाले समाधान की ओर नहीं जाना चाहते, वो इसको उलझाना चाहते हैं और देश को आग लगाना चाहते हैं. और कल सोनिया गांधी और उनकी बेटी प्रियंका गांधी, उन दोनों ने जिस तरह के बयान मीडिया के सामने आकर दिए हैं, वो सरकार से स्पष्टीकरण चाहते हैं. पूरे देश को मैं आपके माध्यम से बताना चाहता हूं कि ये बिल जिसको पहले कैब के नाम से जाना जाता था, वो 2016 से सरकार की वेबसाइट पर है. पार्लियामेंट्री कमेटी 2016 से ही उसको स्क्रूटनाइज कर रही है. इसमें राज्यसभा और लोकसभा दोनों के सांसद हैं और कांग्रेस के सांसद स्वाभाविक तौर पर बड़ी संख्या में है. अब ये कहते हैं कि हमको गलतफहमियां हैं, वो गलतफहमियां साफ होनी चाहिए. वास्तव में ये पिछले 3 साल से कानून को समझने की कोशिश नहीं कर रहे थे. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మంచిర్యాలలో ఆందోళనకు దిగారు మైనార్టీలు. బిల్లుకు వ్యతిరేకంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. లౌకిక దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ప్రతి పౌరుడు బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తుంటే పోలీసులతో అణచివేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని కాలే సక్సెస్ఫుల్ రహా ఔ ర్యాలీ కే జరియే ఆజ్ హమ్ యే పైగామ్ దేనా చాహతే హై ఇండియా హుకుమత్ కో మోదీ ఔర్ షాహ్ కో ఔర్ యే లోగో కా మజ్మా యే ఇస్ బాత్ కీ దలీల్ హై కే మోదీ కే ఇస్ కాలే కానూన్ కో తమామ్ ఇండియా కే పబ్లిక్ రిజెక్ట్ కర్తీ హై ఇస్ కాలే కానూన్ కో मेरी गुजारिश है और हिंदुस्तान की तमाम अवाम की तरफ से कि मोदी ये काला बिल जो पास किया है इस काले कानून को जल्दी से जल्दी वापस किया रिजेक्ट किया जाए और इसको बदला जाए. आज मोदी और अमित शाह दो लोग ही पूरे देश को चला रहे हैं और पूरी दुनिया में पूरे हिंदुस्तान में आग बरपा कर दिया है इस बिल ने. आज हर तरफ जो है जुल्म ज़्यादती हो रही है, बिहार जल रहा है. इस बिल ने पूरे हिंदुस्तान में एक आग लगा दिया है. बिहार जल रहा है, बंगाल जल रहा है, उत्तर प्रदेश जल रहा है, दिल्ली जल रहा है, पूरे हिंदुस्तान में आग लगी हुई एक हंगामा बरपा है. పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాజ్యాంగానికి విరుద్ధంగా సీఏఏను ప్రవేశపెట్టారని మండిపడ్డారు. చట్టాన్ని రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు.